దాదాపు ఐదు సార్లు కంటిన్యూస్గా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినారంటేనే ప్రజల మనసుల్లో వారికి ఉన్నటువంటి స్థానాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు కంటోన్మెంట్ లాంటి ఒక టిపికల్ ఏరియా ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సౌమ్యుడిగా మృది స్వభావిగా తనకిచ్చినటువంటి బాధ్యతలు అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ తనకు వచ్చినటువంటి బాధ్యతలన్నింటిని కూడా సునిశ్చితంగా పరిశీలించి తానొవ్వక ఇతరులను నొప్పించక తన మృదు స్వభావంతో ప్రజల మనసులను గెలిచి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి పెద్దలు గడ్డం సాయన్న మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ సభ్యులు దానం గారు సాయన్న గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని ప్రవేశ నేను బలపరుస్తూ గౌరవనీయులు సాయన్న గారు మాతో పాటు సుమారు ఐదు పర్యాళీ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకి అంకితమై ప్రజల